భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడుందో తెలుసా? ప్రత్యేకత ఏమిటి? భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఆధ్యాత్మికంగా అనుభవం ఉన్నవారికి, పెద్దలకు మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే ఈ చిత్రగుప్తుని ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ప్రత్యేకంగా చిత్రగుప్తుని ఆలయం నిర్మించబడి ఉంది. భారతదేశం మొత్తం మీద ఈ ఒక కాంచీపురంలోనే ఉండటం ఒక విశేషం. పాపపుణ్యాల చిట్టా రాయటంలో చిత్రగుప్తునికున్న నేర్పు మరెవరికి ఉండదు. ఎందుకంటే ఆయన మానవులు చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగిన వాడు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో కలం పట్టుకుని ఉన్న చిత్రగుప్తుని రూపమే. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన రాక మానదు. పురాణాల ప్రకారం ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పాపులకు శిక్షలు విధించే కార్యక్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గణకుణ్ణి ప్రసాదించమని కోరాడు. యముడు కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే నెరవేర్చగలడని బ్రహ్మకు అనిపించింది. బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశించాడు. ప్రపంచానంతటికీ వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒక రోజున ఆకాశ మార్గాన తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి ఏడు రంగులతో కూడిన అందమైన ఒక కాంతిపుంజం ఉద్భవించింది. అది చూసి భానుడు పులకరించిపోయాడు. ఇటువంటి సౌందర్యం గల ఇంద్రచాపం ఒక స్త్రీరూపం ధరిస్తే ఎలా ఉంటుందో కదా అనుకున్నాడు. సూర్యుని మనసులో చెలరేగుతున్న శృంగార భావాలను దివ్య దృష్టితో గ్రహించిన విధాత విచిత్రంగా నవ్వుకున్నాడు. ఫలితంగా బ్రహ్మ సంకల్పంతో ఆ ఏడు రంగుల అపూర్వమైన ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సుందరిగా మారిపోయింది. ఆమెను చూసి సూర్యుడు ఎంతో పులకరించిపోయాడు. బ్రహ్మ యొక్క అనుమతితో భానుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆపై పేరు లేకుండా ఆవిర్భవించిన ఆమెకు నీలాదేవి అని పేరు పెట్టి అర్ధాంగిగా స్వీకరించాడు. సూర్యుడు, నీలాదేవి కొంతకాలం పాటు శృంగార సముద్రంలో తేలియాడారు. బ్రహ్మ సంకల్పం ఫలించింది. చిత్రగుప్తుడు అవతారం ఉద్భవించే సమయం ఆసన్నమైంది. ఫలితంగా చైత్ర పూర్ణిమ రోజున వారికి కుమారుడు కలిగాడు. అందుకు బాలునికి చిత్రపుత్రుడు అని నామకరణం చేశారు. అతడే చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు. పొడుతూనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో కలం ఉన్నట్లు రేఖలు కనిపించాయట. చిత్రగుప్తుని ముగ్గురు మహాత్ములైన బ్రహ్మల కుమార్తెలతో వివాహం జరిగింది. చిత్రపుత్రుని భార్యల పేర్లు మరియు వారి తండ్రుల పేర్లు ఏమిటంటే, శివాంశతో జన్మించిన దేవశిల్పి మయాబ్రహ్మ కుమార్తె ప్రభావతి, మనుబ్రహ్మ కుమార్తె నీలావతి, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికలు. పంచలోహాలతో రూపొందించబడ్డ శ్రీ కర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కాంచీ ఆలయంలో దర్శనమిస్తుంది. 1910 తిది రోజున భక్తులు అధిక సంఖ్యలో ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే వరుసగా 5 చైత్ర పూర్ణిమల్లో చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే వివాహం నిశ్చయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవగ్రహాల్లో ఒకడైన కేతువు ఆరాధించే ప్రధాన దైవం చిత్రగుప్తుడు. మోక్షాన్ని ప్రసాదించేది కేతువేనని శాస్త్ర విశ్వాసం. కేతు మహాదశ ప్రారంభమవుతున్న వారు, అశ్విని మూలా నక్షత్రాల్లో జన్మించిన వారు చిత్రగుప్తునికి కేతువులకు అర్చనలు అభిషేకాలు చేయిస్తే చాలా మంచిదని జ్యోతిష్శాస్త్ర పండితులు చెప్తున్నారు.